ఏమండి, ఇటీవల హైదరాబాద్లో ఒక చాలా పెద్ద ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక షాపు కునాఫా అని టర్కిష్ స్వీట్ ఒకటి పెట్టారండి, చాలా బాగుంది. నేను దానికోసం తిన్నాను. తిన్న తర్వాత 2-3 సార్లు వెళ్ళి తొంగి చూసి నేర్చుకున్నాను ఎట్లా చేస్తున్నారని. పట్టణం దాన్ని వాళ్ళు పేణితో చేస్తున్నారండి. పేణి చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇండియా స్వీట్ కాదు, ఇది టర్కిష్ స్వీట్ రైట్. ఇది చేసుకోవడం నేను ఒక 4 సార్లు చేశాను. చేసిన తర్వాత కుదిరింది. 5వ సారి మీకు చూపెడుతున్నాను. ఇది రెండు వైపులా కాల్చుకుంటాము. కాల్చినప్పుడు కొద్దిగా ఎర్రగా కాలినా బాగుంటుంది రైట్. ఇది ప్రాసెస్ తయారీ విధానం ఏంటిదనే చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బేసిక్ క్రీమ్ ఒకటి చేసుకుంటాం. దానికి మనకి కార్న్ ఫ్లోరు 1.5 టేబుల్ స్పూను, 1 కప్పు పాలు, కొద్దిగా స్వీట్ అంటే 1.5 టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్ల షుగర్. ఇది ఒక బ్యాచ్ ఫస్ట్ చేస్తాము. దీని తర్వాత మనకి షుగరు పాకం అవసరం అవుతుందండి. దానికి 1 కప్పు నీళ్లు, 1/2 కప్పు షుగరు. చిక్కగా తీస్తాం. ఇది ఎలా చేయాలనో చూద్దాం. దాని తర్వాత కావాల్సింది ఏంటిదంటే పేణి, బటరు కావాలండి. ఇది చెప్పే కదా, ఇది చీజు. చీజు మనకి మంచిగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఇది చీజు మనకి థర్డ్ స్టెప్లో కాల్చే ముందర ఉపయోగపడుతుంది. కాబట్టి చీజ్ని, ఈ బటర్ని, పేణిని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే క్రీమ్ బేస్ చేద్దాం. బేస్లో వేసుకుంటే క్రీమ్ చేద్దాం. పాలు 1 కప్పు, 2 టేబుల్ స్పూన్లు లేదా 2.5 టేబుల్ స్పూన్ల షుగరు, 1-1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ చిక్కపరుస్తుంది, గట్టిపరుస్తుంది ఈ మిశ్రమాన్ని రైట్. దీని ప్రాసెస్ అది మొదలు పెడదాము. అయితే ఈ ఇదంతా అయిన తర్వాత దీనిపైన ఏం చేస్తామంటే ఈ పిస్తా ఉంది కదండి, పిస్తాని దంచి పైన పౌడర్ వేస్తారు. ఆ పైననే మనకు బటర్ కూడా వేస్తారు రైట్. మీకు చూపెడతాను నేను. మనం 1 కప్పు చిక్కటి పాలు తీసుకున్నాం కదా, బాగా మరుగుతున్నాయి. దీంట్లో ఏం చేద్దాం ఇప్పుడు, 1.5 టీ స్పూను షుగర్ వేసేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ షుగర్. తీపి ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కరగబెడదాం. ఇది ఈ కరిగే క్రమంలో ఏం చేద్దాము, దీంట్లో కార్న్ ఫ్లోర్ ఉంది కదా, కార్న్ ఫ్లోర్ని కొద్దిగా నీళ్ళలో కలిపి వేద్దాం. నీళ్ళలో కలిపి వేస్తే ఉండలు కట్టదు, ప్లస్ మంచిగా కరుగుతుంది, ఇది చిక్కపడుతుంది. నీళ్లు కాకుండా మనం ఏం చేద్దాం అంటే పాలలను కలిపి, పాలతో కలిపి వేసేద్దాం. పాలతో కలిపి ఉండ లేకుండా చూసుకొని వేద్దాం. నేను ఆ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి లైక్ కొట్టి రండి. పాలు చక్కగా కాగాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాము, మనము పాలలను కలుపుకున్నటువంటి ఉండ లేకుండా కట్టినటువంటి కార్న్ ఫ్లోర్ని వేసేద్దాం. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుంది, కార్న్ ఫ్లోర్ వేసి 1 నిమిషం తిప్పేస్తే గట్టి పడిపోతుంది రైట్. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మనకిప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, దీంట్లో ఏం చేద్దాము, పంచదార వేసేసుకుందాం. కొద్దిగా చిక్కగా రావాలి అంతే పాకం, కొద్దిగా చిక్కగా. గరిటెకి పట్టుకొని వదలాలి, మరీ చిక్కగా రావద్దు. కొద్దిగా వస్తే ఏమవుతుంది, మనకి పైనుంచి అది వేసుకోవడానికి దానికి బాగుంటుంది, రుచి అదురుతుంది రైట్. ఇది కొద్దిగా చిక్కబడిన తర్వాత మీకు ఎంత చిక్కగా రావాలని మీకు చూపెడతాను నేను ఆర్పేసి. ఇది కొద్దిగా చిక్కబడుతుంది ఒక నిమిషంలో. అయితే ఈ స్టేజ్లో మీరు ఏం చేయండి, మీకు రోజ్ వాటర్ ఉంటే కనుక ఆ రుచి మీకు నచ్చితే దీంట్లో కలపండి. ఒక 2 చుక్కలు కలిపితే దీనికి పట్టుకుంటుంది. లేదా వెనీలా ఎసెన్స్ ఉన్నా కానీ 1 చుక్క వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకుంటే ఉంటుంది మీకు. ఇది నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాను. చిక్కబడుతుంది, చిక్కబడిన తర్వాత ఏం చేయాలన్నా చూద్దాం. కొద్దిగా చిక్కబడుతుంది ఒక నిమిషంలో. ఇది పంచదార మనకి లైట్గా తీసుకుని చేతికి లైట్గా తుక్కుంటుంది అంతే, తీగ కూడా రావట్లేదు. ఆర్పేద్దాం. మనకి ఈ చిక్కదనం సరిపోతుంది. స్టవ్ ఆర్పేసుకున్నాము, దీన్ని పక్కన పెట్టుకుందాం. మనకి ఏం చేసాం ఇప్పుడు, క్రీమ్ తయారైంది, పంచదార పాకము రెడీ అయింది రైట్. ఇప్పుడు మెయిన్ దానికి వెళ్దాం రైట్. అవి రెండు తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకుందాం. 2 సమానమైన సైజు ఉన్న ప్యాన్ తీసుకున్నాము.
ప్యాన్ తీసుకొని దానికి కుకింగ్ బటర్ కానీ ప్యాస్టరైజ్డ్ బటర్ కానీ నెయ్యి ఏది అందుబాటులో ఉంటే అది మంచిగా అప్లై చేసుకోండి. గ్రీజింగ్ చేయండి, ఇది చేసి మొత్తం రాసేసి దీన్ని పొయ్యి మీద పెడదాం, వేడెక్కిందిద్దాం. అట్లానే దీని ఇదే సైజులో ఉండే మూత ఒకటి నేను తీసుకొచ్చుకున్నాను. షేప్ రౌండే ఉండడం లేదు, స్క్వేర్గా రావచ్చు, మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు చూసుకోండి. దీన్ని ఏం చేద్దాం, పొయ్యి మీదకి వేడి ఎక్కడానికి పెట్టేద్దాం. ఇది ఇప్పుడు మెయిన్ ఘట్టంలోకి వచ్చాము. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా లోతున్నటువంటి మూతను తీసుకున్నాను, పళ్ళని తీసుకున్నాను. దాంట్లో ఏం చేద్దాము, ఈ పేణిని వేసేద్దాం, మంచి సమానంగా పరుచుకుందాం. పేణిని వేసుకొని కొద్దిగా లావు చూసుకోండి, లావుకి వచ్చేట్టుగా చూసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ మందంతో వస్తుంది ఇది, మంచి కాలాలి, కాలుతుంటే రుచి బాగుంటుంది. షేపు రౌండ్గా చూసుకోండి, రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోండి. నేను రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్ వేస్తున్నాను, మీ దగ్గర స్క్వేర్ పళ్ళం ఉంటాయి కనుక స్క్వేర్ పళ్ళం వేసుకోండి. కింద గ్యాప్ లేకుండా జాగ్రత్త పడండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, వేసాం కదా దీన్ని, ఒత్తేసుకుందాం గట్టిగా, రౌండ్గా ఇట్లా ఒత్తేసుకుని ఎక్కడన్నా సన్నగా అనిపిస్తే కనుక మళ్ళీ అక్కడ మీరు పేణి వేసుకోండి. పేణి వేసుకొని వస్తాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, కార్న్ఫ్లోరు షుగరు అవి వేసి దాన్ని వేసి సమానంగా ఇట్లా పరుచుకుందాం. నేను పరిచిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో చూస్తున్నాం. చీజ్ని కొద్దిగా మంచిగా దీనిపైన రౌండ్గా ఈ బార్డర్ బయటికి రాకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే పండియండి దీని మీద, పడ్డ తర్వాత బార్డర్ బయటికి రాకుండా లోపలికి అనుకుందాము. చీజ్ని వేద్దాం, చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చీజ్ వేసేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, పైనుంచి మళ్ళీ దీన్ని పేణితోటి మూసేద్దాం. ఇంకా మూసేసి చక్కగా కవర్ అయ్యేటట్టుగా రౌండ్గా చూసుకుందాం. రౌండ్ రౌండ్గా రావాలి, కొద్దిగా లావుగా రావాలి, పేణి కనపడకుండా. ఇది కొద్దిగా ఎర్రగా కాలినా కానీ బాగానే ఉంటుంది, బాగానే కాదు బాగుంటుంది ఎర్రగా కాలితే. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ దాన్ని ప్రెస్ చేసేసుకుందాం. ఇట్లా రౌండ్ని చూసుకుంటూ, ఈ రౌండ్ ప్లేట్ ఉండడం వల్ల మనకి కరెక్ట్గా రౌండ్ వస్తుందండి. రైట్, ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసాం, పెనానికి మనం ఒక ప్యాన్ మీద బటర్ రాసి పెట్టుకున్నాం కదా వెన్నని, దానిపైన ఈ మనం కునాఫా చేసినటువంటి ప్లేట్ని పెట్టేసి తిప్పుకుందాం. తిప్పి పొయ్యి మీదకి పెడదాం, ఒక నిమిషం పొయ్యి మీద పెట్టేది కూడా చూపెడతాం. మనం పొయ్యి మీద పెట్టి ఒక నిమిషం అయింది. ఇప్పుడు ఏం చేద్దాము, మెల్లిగా ట్యాప్ చేసిన పైన వదిలేస్తుంది, మెల్లిగా తీద్దాం. చూసారు కదా మందంగా వచ్చింది, బాగుంటుంది. దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇంకో ప్యాన్కి మనం వెన్న రాసి పెట్టాం కదా, దాన్ని దీనికి కవర్ చేసేద్దాం. ఓ 3 నిమిషాలు వదిలిపెడతాం, 3-4 నిమిషాలు వదిలిపెడితే ఎర్రగా కాలుతుంది, ఎర్రగా కాలాలి అది. ఇదో 3 నిమిషాలు అయిందండి. దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు ఇట్లానే పట్టుకొని ఇటు తిప్పుకుందాం. చక్కగా గాలింది, సూపర్ గాలింది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం, లోపలికి నెట్టుకొని కొద్దిగా. ఇది విరుగుతుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మంచిగా గాలింది, మూత పెట్టేద్దాం. దీన్ని మూత పెట్టి 2-3 నిమిషాలు వదిలిపెడదాము. ఇది వేడిగా తింటే బాగుంటుంది, రూమ్ టెంపరేచర్లో కూడా బాగుంటుంది. చల్లగా అంత అనిపించలేదు నాకు, వేడిగానే బాగుంది. పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారు. రైట్, ఇది అయిన తర్వాత మీకు మిగతా చూపెడతాను. మనకేమైంది, ఒకవైపు కాలింది కదా, రెండో వైపు ఎలా కాలిందో చూద్దాం. జబరస్గా అయింది,
బ్రహ్మాండంగా అయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా, దీని పైన ఏం చేద్దాం, పంజర పాకం చేసాం కదా, దాన్ని వేద్దాం. వేసి పిస్తా తీసుకోమని చెప్పా కదా, ఈ విధంగా దంచి పెట్టుకుందాం. దీన్ని జల్లేసుకుందాం, జల్లేసుకుని కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కట్ చేద్దాం, ఇది అయిపోగానే జల్లేసి కట్ చేద్దాం. ఈ విధంగా 4 పీసులుగా కట్ చేసుకుందాం. కట్ చేసి తినడమే ఇది. నేను చూసిన చెప్పే కదా మీకు, ఒక ఈవెంట్ అయిందని, ఆ ఈవెంట్లో ధర ఎక్కువ ఉంది, చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఎలా ఉందో, మరో మంచి వంట తగలుద్దాం. థ్యాంక్స్.